నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లిలో మహిళా చైతన్య యాత్ర జరిగింది. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలను విపరీతంగా పెంచేసి పేదవారు పూట గడుపుకోలేని స్థితికి చేర్చారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డ కోసం నెలకు 1500 రూపాయలు, యువత కోసం నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జి జూగుంట స్నేహలత, పార్లపల్లి సర్పంచ్ రామశెట్టి స్వాతి, పార్లమెంటు మహిళా కార్యదర్శి వెంకటరమణమ్మ, విడవలూరు టీడీపీ మండల అధ్యక్షురాలు కామేశ్వరమ్మ, మహిళ నాయకురాలు రాధా, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు భయపెట్టి నాకు డబ్బులు ఇస్తేనే మీరు ఇక్కడ వ్యాపారం చేయిస్తారని చెప్పి ఒక దురుద్దేశంతో ఆ వ్యాపారాలు అన్ని కూడా ఆలోచన నారా చంద్రబాబు గారు 3000 కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం వల్ల 13.5 లక్షల మందికి ఉపాధి కలిగింది. అలానే ప్రభుత్వ ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు 2014 నుంచి 2019 సంవత్సరంలోనే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీకి కనిపిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల 3 నెలలైనా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కనిపించదు. ఒక కొత్త పరిశ్రమని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అప్పు గిర అని చెప్పి పెరిగిపోతుంది. ఇవాళ మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు ఈ కరెంటు బిల్లు పెరుగుతుంది, ఎందుకు ఈ గ్యాస్ సిలిండర్ పెరుగుతుంది, ఎందుకు పక్క రాష్ట్రం కదా మన రాష్ట్రంలో పెట్రోల్ రేటు 10 రూపాయలు 15 రూపాయలు ఎందుకు ఎక్కువ ఉంది, కర్ణాటక తమిళనాడు కన్నా మన దగ్గర ఎందుకు ఎక్కువ ఉందని మీ అందరూ అనుకో ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని నడిపించడం చేతగాక అప్పులు తీసుకొస్తున్నాడు, నిరంతరం అప్పు. మీకు ఏదైనా పథకం డబ్బులు ఇవ్వాలంటే అప్పు తీసుకురావడం, అప్పు తీసుకొచ్చి దాన్ని డబ్బులు ఇవ్వడం, ఆయనకి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం చేత కాదు. అందుకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా పంపిస్తారు. ప్రతి మహిళ బస్సు ప్రయాణం, ప్రతి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంటింటికి మంచినీటి సౌకర్యం ఇస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గుట్టేసి మనం ఓటు వేసి మన దినేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అలాగే మన చదువు దాన్ని ఎట్లయినా తగ్గించాలా అని అంటే ఉచితంగా ఇద్దాం. ఒక సంవత్సరానికి 4 బండ్లు అవుతాయి మామూలు కుటుంబానికి. ఇట్లా 3 వచ్చేసి మనమే ఫ్రీగా ఇద్దాం, అట్లా తోడ్పడదాం వాళ్ళ. తర్వాత వచ్చేసి బస్సు సౌకర్యం ఫ్రీగా ఇస్తే కొంతమంది మహిళలు పనిచేసేవాళ్ళు ఉంటారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.